మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలుగు గజల్ కి ఒక మధురమైన చిరునామా. తెలుగు గజల్ గాన ప్రక్రియకు ఆద్యుడు, తెలుగు గజల్ వాగ్గేయకారుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్. శ్రీనివాస్ పేరు వింటే తెలుగు జాతి మది పులకరిస్తుంది, ప్రతి ఊరు మనల్ని ఆత్మీయంగా పలకరిస్తుంది. ఒక్కసారి ఊరు పోయిరా బతికిన పల్లెల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా అనుభూతుల మల్లెల కోసం. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణరెడ్డికి మనసపుత్రుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్. నేను రాసిన గజళ్లను పాడి నా మనస్సును పులకింపజేసిన వాడు కాబట్టి ఆ రోజున నేను అన్నాను, నా గజల్ మానస పుత్రుడు శ్రీనివాస్ అని. తెలుగులో గజల్ గానం అంటే చాలామంది చేస్తున్నారు, కానీ శ్రీనివాసే దానికి ఆద్యుడుగా భావిస్తాను. 1986 నుండి తెలుగులో గజళ్లు గానం చేస్తూ ఖండ ఖండాంతరాలలో సుమారు 6,000కు పైగా గజల్ కచేరీలు ప్రదర్శించారు. తన గజళ్ల గానం ద్వారా మానవతా విలువల్ని, మానవ సంబంధాలను స్పృశిస్తూ ఆత్మీయతలకు, బంధాలకు పట్టం కడతారు డాక్టర్ గజల్ శ్రీనివాస్. లేదు స్వర్గం నా పుణ్యం నాకిచ్చి. అతని గానం మానవీయ జలపాతం. హిందీ ఉర్దూ గజళ్లలో కనిపించే మధువు మగువలకు భిన్నంగా గజళ్లలో తెలుగు సంస్కృతిని, బంధాలను ఎంతో గొప్పగా ఆవిష్కరిస్తారు డాక్టర్ గజల్ శ్రీనివాస్. ఈ చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు నాకేమో. గజల్ శ్రీనివాస్ కేవలం గాయకుడు మాత్రమే కాదు, గొప్ప సంస్కర్త. గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జైళ్లకు వెళ్లి గజళ్లు గానం చేసి కరడుగట్టిన ఖైదీలలో పరివర్తన తీసుకొస్తున్నారు డాక్టర్ గజల్ శ్రీనివాస్. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే రైతు చైతన్య యాత్ర చేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి కృషి చేసిన గాయకుడు శ్రీనివాస్. అన్నా రైతన్న ఎందుకింత నిరాశ, ఈ దేశం పెంచుకుంది నీపై ఎంతో ఆశ. డాక్టర్ గజల్ శ్రీనివాస్ సామాజిక రుగ్మతలపై ఎన్నో పాటల్ని పాడారు. నీ బడి పిలుస్తోంది అంటూ డాక్టర్ గజల్ శ్రీనివాస్ చేసిన గానంతో వందలాది దాతలు స్పందించారు. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలల పునర్నిర్మాణానికి నడుం కట్టారు. నీ బడి పిలుస్తోంది, సాయం కోరుతోంది. You have seen him, of course, as a Gajal Srinivas, but you have not seen him as a teacher, a great teacher, who would be with the students, sit with them till the late evening, but he made the best of the language, and that was wonderful. There was a lot of inspiration. I think that some inspiration is to Bupe, but a lot of day-night and news inspire this entire Galilea Pahodin, something like that. కూలిపోయే స్థితిలో ఉన్న దేవాలయాలను పరిరక్షించే దిశగా ఏర్పాటైన సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తూ వాటి పునరుజ్జీవనానికి కృషి చేస్తున్నారు గజల్ శ్రీనివాస్. పర్యవసానంగా ఎన్నో వందలాది దేవాలయాలు ఇప్పుడు కళకళలాడుతున్నాయి. అనే ఒక లక్ష్యంతో ఎంతో మందిని ఒక సూత్రంగా ఒక చోటకి తీసుకురాగలిగిన శ్రీనివాస్ గారి యొక్క అభిరుచికి, వారి యొక్క కౌశలానికి కూడా మేము ఒక మంగళ శాసనాలు చేస్తున్నాం. ఒక రిలీజియన్కి ఒక సేవియర్ కావాలి, ప్రతిసారి కావాలి. ఈసారి అది మా గురుగారు అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నా. డాక్టర్ గజల్ శ్రీనివాస్ గౌరవార్థం ఆయన స్వస్థలమైన పాలకొల్లులో 25 అడుగుల ఎత్తైన స్థూపాన్ని నిర్మించారు పాలకొల్లు వాసులు.
ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడొచ్చినా స్పందించి తన గజళ్ల గానం ద్వారా నిధులు సేకరించి సునామీ, భుజ్ భూకంప మరియు వరద బాధితులకు లక్షలాది రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మహోన్నతుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్. అనురాగన్ను అయితే అమ్మవై కదలిరా, ఆత్మీయతను అయితే. అనాథ శరణాలయాలకు, వృద్ధ శరణాలయాలకు అండగా నిలిచి ఆదుకుంటున్న నిత్య స్ఫూర్తి ప్రదాత మన శ్రీనివాస్. ఓల్డ్ ఏజ్ హోమ్స్ని మేము అడాప్ట్ చేసుకున్నాము. తర్వాత అనాథ పిల్లల కోసం గుంటూరు దగ్గర మైనంపాడ్ అని విలేజ్ దగ్గర ఒకటి ఉంది. అలాగే ఇంకా మనం మళ్ళీ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ కోసం ఒకటి. ఇంటికి ఎవరైనా ఒక సహాయం అని వస్తే వాళ్ళు ఉట్టితేటలతో వెళ్ళకూడదు అని చాలా ఇదన్నమాట. సో అందుకని దానికోసం ఏం చేస్తారంటే చాలా ఇంకా అలాగా కష్టపడి పనిచేసి వాళ్ళ ఆ పని అయ్యేంత వరకు నిద్రపోరు. ప్రపంచ శాంతి కోసం, భారత్ పాకిస్తాన్ల మధ్య స్నేహం కోసం 2005 ఢిల్లీ నుండి పాకిస్తాన్లోని ముల్తాన్ వరకు సాగిన 1538 కిలోమీటర్ల శాంతి పాదయాత్రలో పాల్గొన్న శాంతి కాముకుడు మన గజల్ శ్రీనివాస్. ఘర్ ఘర్ జలాయేంగే శాంతి కి జ్యోతి, డగ్ డగ్ బసాయేంగే ఖుషియుం కి బస్తి, దిల్ దిల్ జగాయేంగే ప్యార్ ఔర్ మొహబ్బత్, ఆవాజ్ దో హమ్ హే శాంతి కే రాయ్. 2006 పాకిస్తాన్లోని లాహోర్లో శాంతి సదస్సులో పాల్గొని తదుపరి అణ్వాయుధాల పరీక్షలకు వ్యతిరేకంగా లాహోర్ గడ్డపై 2 రోజుల పాటు సత్యాగ్రహ బాటలో నిరాహార దీక్ష చేసి ప్రతి భారతీయుడి శాంతి కాంక్షను తెలియజెప్పిన ధీశాలి డాక్టర్ గజల్ శ్రీనివాస్. There will ever be peace between India and Pakistan. It will be because of the cultural artists like Gazal Srinivas. ఈ ధరతీ మాంగ రహే శాంతి కీ రోషనీ. నిత్యం యుద్ధ వాతావరణంలో ఉండే ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై కాలుమోపి 20 రోజుల పాటు పర్యటించి కరడుగట్టిన తాలిబన్లతో సహా ఎందరికో శాంతి గీతాలు వినిపించిన గజల్ శాంతి యోధుడు మన గజల్ శ్రీనివాస్. తన గజల్ గానం ద్వారా సత్య, ధర్మ, శాంతి ప్రేమలను ప్రపంచవ్యాప్తంగా సుసంపన్నం చేస్తున్న నిరంతర స్ఫూర్తి మన శ్రీనివాస్. ప్రపంచం గర్వించేలా మహాత్మాగాంధీ ఆశయాలను, సత్యాగ్రహ అహింసా సిద్ధాంతాలను పాటగా రూపొందించి 125 భాషల్లో గానం చేసి 2 సార్లు గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించారు మన శ్రీనివాస్. బాపూజీ కన్నా బంగారు కలలు సాకారం చెయ్యాలి సకల జనులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ని ఉన్నత పురస్కారం కళారత్న అవార్డు, హంసా పురస్కారంతో 2012 గౌరవించింది. 2008 ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్తోనూ, కాస్మోపాలిటన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తోనూ సత్కరించాయి. అంతేకాకుండా 24 గంటల పాటు ఏకధాటిగా 55 వేదికల మీద గజల్ కచేరీలు చేసి 3వసారి కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించి హ్యాట్రిక్ గిన్నిస్ రికార్డు సృష్టించిన మన ప్రైడ్ ఆఫ్ ఇండియా డాక్టర్ గజల్ శ్రీనివాస్. ఆయన గొంతు నుంచి 1,000 భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు, మానవతా స్ఫూర్తి గీతాలు ప్రవహించి ప్రపంచ శాంతిని సుసంపన్నం చేశాయి. మాజీ రాష్ట్రపతులు శ్రీ నీలం సంజీవరెడ్డి, డాక్టర్ అబ్దుల్ కలాం, శ్రీమతి ప్రతిభా పాటిల్, పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు, ఉప ప్రధాని శ్రీ ఎల్కే అద్వానీ, యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ లాంటి ఎందరో ప్రముఖుల నుండి సత్కారాలు, పురస్కారాలు పొందిన వ్యక్తి మన గజల్ శ్రీనివాస్.
ఆయన గానం మన ఊరు, ఆయన గానం మన అమ్మ, ఆయన గానం మన కుటుంబం, ఆయన గానం మన ఇల్లు, ఆయన గానం మన బంధాలు అనుబంధాలు, ఆయన గానం మన జీవన గమనం. గజల్ శ్రీనివాస్ గానమంటే మనమే. అందుకే ఆయన గానంలో మనం మమేకమవుతాం. పదండి.